హాయ్ వ్యూ బస్ వెల్కమ్ టు ఆదర్ మరొకటం నేను మీ ప్రసాద్ దాడులు హింస ఎందుకని పులివర్తి నానిపై వైసీపీ అటాక్ విషయం ఏంటి అంటే మొన్న పదమూడవ తేదీన ఎన్నికలు జరిగినాయి సరే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రజల మద్దతు ఏ నాయకుడి వైపు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీయే విజేతగా నిలుస్తారు సరే ఆ విజేత ఎవరు అనేది జూన్ నాలుగో తేదీ అని తెలుస్తుంది కౌంటింగ్ రోజున అంతవరకు బాగానే ఉంది ఎన్నికలు అయిపోయినాయి కదా ఎన్నికల సమయంలో దాడులు జరగటం ఇవన్నీ వేరు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయంటే ఇక దీనిని బట్టి ఏం జరిగి ఉంటుందో మీరే ఊహించుకోండి సో విషయం ఏంటి అంటే చంద్రగిరి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గం అది పైగా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామమైనటువంటి నారావారి పల్లె ఉన్న నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పులివర్తి నాని గారు ఉన్నారు అదేవిధంగా వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీలో ఉన్నారు సో ఇంతవరకు బాగానే ఉంది సో ఎన్నికల సమయంలో ఎవరి ప్రలోభాలు వాళ్ళు పెడతా ఉంటారు ప్రజల కోసం సరే ప్రజలకి ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు అభిమాన పరంగా వాళ్ళ ఓట్లు వేసుకుంటారు కానీ ఇక్కడ ఎన్నికలైపోయిన తర్వాత ఆ ఈవీఎంలు భద్రపరుస్తారు కదా అది పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఒక స్ట్రాంగ్ రూంలో ఈ యొక్క ఈవీఎంలు భద్రపరచడానికి కేటాయించారు సో వాటిని పరిశీలించడానికి అంటే భద్రంగా ఉంచుతున్నారా లేదా ఇంకేమైనా జరుగుతున్నాయా అనేది ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉంటాయి సో వాటిని భద్రంగా ఉన్నాయా లేదా చూసుకోవడానికి ఖచ్చితంగా ఆ యొక్క అభ్యర్థులు అక్కడికి వెళ్తారు పరిశీలిస్తారు సో నిన్న జరిగింది ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారు ఆయన అక్కడ ఆ యూనివర్సిటీకి వెళ్ళారు వెళ్ళి అక్కడ పరిశీలించడానికి వెళ్ళిన క్రమంలో అక్కడ కొంతమంది దుండగులు విపరీతంగా అటాక్ చేశారు ఎంత దారుణమైన అటాక్ అంటే అది సమ్మెట సుత్తి ఉంటుంది కదా ఆ సుత్తి రాళ్ళు కర్రలు ఇట్లాంటి ఆయుధాలతో అక్కడ ఉన్నారు అంటే మరి ఆ వాహనాలు ఎప్పుడైతే ఆ యొక్క ఆయుధాలు తీసుకొని వాహనం లోపలికి వచ్చిందో మరి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నట్టు పోలీస్ శాఖ వారు ఏం చేస్తున్నట్టు వాళ్ళందరూ నిద్రపోతున్నారా లేదా కావాలని పంపించారా లేకపోతే వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నదా సో ఈ విధంగా ఎట్లాంటివి జరుగుతున్నాయి అంటే పులివర్తి నాని గారు గత ఎన్నికల్లో కావచ్చు వాళ్ళకి ఎదురైన అమలుగా కావచ్చు ఆ నేపథ్యంలో కార్లకు కూడా సీసీ కెమెరాలు అంటే కెమెరాలు ఫిక్స్ చేసుకున్నారు ఆ ఫిక్స్ చేసిన విషయం మరి అందరు గమనించారో లేదో ఎవరి వరకు తెలుసు తెలియదు కానీ దాడికి పాల్పేటప్పుడు కెమెరాలు ఉన్నాయా లేవా అట్లాంటివి పట్టించుకోరు కదా సాధారణంగా ఎవరైనా మీడియాకి సంబంధించిన వాళ్ళు వీడియోలు తీస్తున్నా లేదా ఇంకెవరైనా పౌరులు ఫోన్లో చిత్రీకరించాలని ట్రై చేసినా సరే అవి పగలగొడతారు సో అంత ధైర్యానికి కూడా ఎవరు సాహసించరు అటువంటిది ఇక్కడ ఈ యొక్క పులివర్తి నాని గారి వాహనం పైన వాళ్ళు డైరెక్ట్ అటాక్ అనమాట అసలు సమ్మెడ తీసుకొని రావడం ఏంటి సమ్మెడతో కొడితే ఉంటారా మనుషులు మరి ఎందుకు ఈ విధంగా వీళ్ళు దాడులు పాల్పడుతున్నట్టు సో ఆ గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతనికి పులివర్తి నాని గారికి సో ఆయన చాలా ధైర్యంగా ఎదురెళ్తే ఆయన కొట్టారు ఇబ్బంది పెట్టారు చివరికి ఆయన గాయాల పాయలయ్యాడు అయితే పులివర్తి నాని గారు అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణాపాయం లేకుండా బయటపడగలిగారు ఆ విధంగా జరిగింది సో అంత దారుణంగా ఇక్కడ హింసలు జరుగుతున్నాయి అంటే అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఇక ప్రజలకు రక్షణ కల్పించవలసిన ఈ అధికారులు ఏం చేస్తున్నట్లు ఏమైనా సంకేతం ఇస్తున్నారు పైగా వైసీపీ నాయకులు ఈ విధంగా దాడులకు పాల్పడితే అది ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ముందే చేశారనుకోండి వైసీపీ పట్ల వ్యతిరేకత వస్తుందని అయిపోయిన తర్వాత చేస్తున్నారా ఒకవేళ అసలు ఇప్పుడు పరిస్థితిని బట్టి ఈ విధంగా దాడులు చేశారు కదా రేపు మరలా వైసీపీ అధికారంలోకి వస్తే ఇంక అసలు ఎవరైనా బ్రతకనీరేమో బహుశా అన్నట్లుగా ఉంది అదే సంకేతం ప్రజల్లోకి వెళుతుంది సో ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు దాడి చేశారు అంటే వైసీపీ నాయకులు కానీ ఇంకెవరైనా దాడి చేస్తారా పోలి పులివర్తి నాని గారు ఆయనే కావాలని దాడి చేయించుకున్నారా అని అనటానికి అవకాశం లేకుండా అక్కడ వైసీపీ తరఫున జెడ్పీటీసీ వ్యక్తి అయినటువంటి భాను అతనే ఉన్నారట సో అదేవిధంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తమ్ముడు రఘు ఆయన ఉన్నారట సో వీళ్ళందరూ ఆ విధంగా అటాక్ చేస్తూ ఉంటుంటే ఇక దీనిని బట్టి ఏమని అనుకోవాలా సో ఇక ప్రజాస్వామ్యం లేదు ఏమీ లేదు ఇక ఈ విధంగా దాడులు కొట్టుకోవడాలు నరుక్కోడాలు చంపుకోవడాలే సో ఈ విధంగా ఇట్లా దాడికి పాల్పడుతున్నారు అంటే సో వాళ్ళకి ఏదో భయం ఉంది ఖచ్చితంగా ఏదో భయం కాదు అది ఓటమి భయమేనేమో సో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈ విధంగా రిగ్గింగులు కొన్ని చోట్ల చేసుకున్నారంట ఆ సుధా రెడ్డి గారు ఆవిడ చెప్తున్నారు ఆ తర్వాత అదేవిధంగా ఇంకొన్ని అంశాలు కొన్ని గ్రామాలు అదే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రెండు మూడు గ్రామాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చేయలేదని ఓట్లు వేయలేదని కర్రలతో తలకాయలు బాగొట్టారు మహిళల తలకాయలు కూడా బాగా కొట్టారు ఈ విధంగా జరిగిందంట సో అంటే ఓట్లు వేస్తే ఉంచుతారు ఓట్లు వేయకపోతే అంటే మీ ఇష్ట ఇష్టాలు ఏమీ అవసరం భయపెట్టో గాయపెట్టో ఏదో ఒక రకంగా ఓట్లు మాత్రం దుండుకోవాలి పులివర్తనాని గారు నేను కూడా ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు అసలు ఈ బోగస్ ఓట్లు అనేవి చంద్రగిరి నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు అని అని చెప్పేసి ఆయన అప్పుడు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా మరికొన్ని అంశాలు ఏవి కుక్కర్లని మిక్సీలని వాల్ క్లాక్స్ అని ఇవన్నీ కూడా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని చెప్పేసి ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫోటోలు పెట్టేశారు పోరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఫోటో పెట్టారంటే అది వేరు ఎమ్మెల్యే కాబట్టి మోహిత్ రెడ్డి ఇంకా అసలు ఎన్నికల్లో అప్పుడు ఇది నేను చెప్తుంది ఎప్పుడంటే గత డిసెంబర్ జనవరి ఆ సమయంలో సో ఆ సమయంలో ప్రభుత్వ ఆఫీసుల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫోటోలు ఏ విధంగా పెట్టగలుగుతారు సో మన ప్రభుత్వం అలా ఉంది అధికారులు ఆ విధంగా ఉన్నారు సో ముందు నుంచి ఈ చెంచగిరి ఇదంతా మొదలు పెట్టారే అధికారులు కూడా అదే విధంగా ఉంది సో ఇక్కడ ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తున్నారు పోనీ ప్రెసెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేదైనా కానీ అసలు ప్రభుత్వ ఆఫీసులు లేదా రికల్ల పెడతారు అట్లాంటిది పోనీ పెట్టారు అనుకుంటే అసలు ఎమ్మెల్యే కాకుండానే సీటుకి అక్కడ కేటాయించారో లేదా పార్టీ ఆ విధంగా పెట్టేస్తున్నారు అట్లా ఉంటుంది ఇక గతంలో ఎన్నడూ లేని పరిణామాలన్నీ కూడా వైసీపీ హయాంలో జరుగుతున్నాయి అంటే ఇక దీనిని బట్టి పరిపాలన తీరు ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారో అర్థం చేసుకోండి ప్రజలకు కావాల్సింది ఏంటి మీ ఫోటోలు మీ బ్యానర్లు అవి కావాలా పరిపాలన మంచిగా ఉండాలా సో ఆ పరిపాలన తీరు సంగతి ఎలా ఉంచినా సరే ముందుగా అభద్రతా భావంతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా హింసలు దాడులు ఇవే ఘటనలు సో మొత్తం మీద వైసీపీ వాళ్ళు మరి దీన్ని ఏ విధంగా మార్చుకుంటారు కూడా ఆలోచించాలి సో పులవర్తి నానినే కావాలని చేయించుకున్నాడు ఇదిగో టీడీపీ ఎట్లా ఉంటుందో అట్లా అని చెప్పేసి మళ్ళీ తిరిగి టీడీపీనే అనొచ్చు సరే ఇక ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఇవన్నీ కాదు ప్రజలకు ఏమి ఇస్తున్నాం మనం పరిపాలన పర్ఫెక్ట్గా ఉందా అదేవిధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నామా పోలీస్ శాఖ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇవన్నీ కూడా చూసుకోండి ఇవేవి లేకుండా వాళ్ళు వీళ్ళని వీళ్ళ వాళ్ళని అటాక్ చేసుకుంటా ఉంటే ప్రజలు గురికింది ఏమి ఉండదు పైగా ప్రజలు భయభ్రాంతులకు గురైపోయి మా బాబు హింస అనే బాధలో ఉంటారు తప్ప ఇంతకు మించి ఇంకేం ఇది మొత్తానికి పరిస్థితి మరి చూద్దాం ఇక ముందు ముందు ఎలా ఉంటుందో ఈ హింసలు ఇంతే ఉంటాయా లేకపోతే ఇలా కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోతారా వీటి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉందా రేపు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంక ఎన్ని దారుణాలు చోటు చేసుకుంటాయా అనేది మాత్రం అది దేవుడికే ఎరుక అన్నట్లుగా ఉంది మరి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దాడులు హింస ఎందుకని పులివర్త నానిపై అటాక్ చేసిన వైసీపీ అది ఓటమి భయమే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ